అండి. నమస్తే. ఏం పేరండి? పిఎల్ నరసింహరావు. నరసింహరావు గారు, వరంగల్ లో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా? అవును. సో ఏ పార్టీ చెందితే వరంగల్ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? పాత పార్టీలన్నీ చూసాము. వరంగల్ చాలా పురాతనమైన పట్టణం, కానీ 72 సంవత్సరం నుండి గత కొన్ని పార్టీలు ఎన్నో పరిపాలన చేసి అభివృద్ధి ప్రదంలో లేదు. పక్కనున్న కరీంనగర్ కానీ, అటున్న ఖమ్మం కానీ, ఈ కరీంనగర్లో చొక్కారావు గారు కానీ, ఇక్కడ వెంగళరావు గారు కానీ ఎంత అభివృద్ధి చేశారో దాన్ని కంపేర్ చేస్తే వరంగల్ సిటీ మాత్రం అభివృద్ధి కాలేదు. జరగకపోవడం కారణం ల్యాబ్స్ నాయకులది. ప్రతి పార్టీ వచ్చే ముందు ఏమంటుంది, నేను ఆ విధంగా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్తున్నారే తప్ప, ఏ చెప్పి ప్రతి పౌరుని దగ్గర, సిటిజన్ దగ్గర ఎలాగ ఓటు హక్కు అడుగుతున్నారో ఆ విధంగానే వాళ్ళకు కూడా ఈ పార్టీ వచ్చి ఈ మన పట్టణాన్ని అభివృద్ధి చేసిందనే దృక్పథం అందరిలో రావాలి. అప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుల నిస్వార్థంగా పనిచేస్తే తప్ప అది ఆ విధంగా డెవలప్మెంట్ కాదు. కాబట్టి ప్రతి పార్టీకి ప్రతిసారి అవకాశం ఇస్తున్నాం. ఈసారి మాత్రం బీజేపీకి అవకాశం ఇస్తే అది కూడా మనం, ఎందుకంటే నేషనల్ పార్టీస్ అన్నింటినీ మనం అవగాహన చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ పార్టీ ఏ విధంగా చేస్తుందో, ఎవరైనా మనం కొత్త కావాలి అనుకుంటాం, ఆ కొత్త పార్టీ కూడా ఏ విధంగా చేస్తో మాత్రం చూడాలి. పాత పార్టీలు ఏ విధంగా చేసినాయో మనకు అనుభవం అయింది కాబట్టి కొత్త పార్టీకే మనం ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. అలాగైతేనే మన పట్టణం, మన వరంగల్ పట్టణం డెవలప్ అయ్యేందుకు అవకాశాలు ఉంటుందని నేను భావిస్తున్నాను. బీజేపీ పార్టీలో నిస్వార్థత ఎక్కువ, ఎందుకంటే 80% వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఉన్న పార్టీస్ కాబట్టి వాళ్లకు నిబద్ధత కూడా ఎక్కువ, నిస్వార్థం తక్కువ, కాబట్టి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా. అంటే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పార్టీ కులాలను అడ్డుపెట్టుకొని, దేశభక్తిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుంది అని చెప్తున్నారు. మనది మతాతీత దేశం. ఈ కుల రాజకీయాలు ఎందుకు, మత రాజకీయాలు ఎందుకు? ప్రతి పౌరునికి అదే అట్లాంటివి చేయొద్దు నేను అనేది. ఆ విధంగా మత కుల విధంగా భావన చేయడం వల్ల అట్టి కులాలే పెరగడం, వాళ్ళే అభివృద్ధి చెందడం జరుగుతుందే తప్ప సామాన్య మానవునికి ఈ అవకాశం రాదు. ఈ పట్టణం డెవలప్ అయితే మాత్రం అప్పుడు సామాన్య మానవుని యొక్క జీవిత విలువలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ వస్తే తప్పనిసరిగా అభివృద్ధి చెందగలదనే నేను ఆశిస్తున్నా. టీఆర్ఎస్ వల్ల వరంగల్లో అభివృద్ధి జరిగింది, జరగలేదని కాదు. అక్కడ ఎంత బంగారు తెలంగాణ అన్నాడు కానీ బంగారు తెలంగాణ రాలా. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారే మాకి, మేమే ఎగ్జాంపుల్ EPS 95 పెన్షనర్స్. EPS 95 పెన్షన్ అనేది మా కాంట్రిబ్యూషన్, మేము అక్కడ పిఎఫ్ ఆఫీసులో జమ చేసుకొని రావడం వల్ల వచ్చిన పెన్షనే తప్ప, ఆ పెన్షన్ను అడ్డుగా పెట్టి మిగిలిన సీనియర్ సిటిజన్స్ అందరికీ ఆసరా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వకుండా చేస్తున్నారు ఇది అని. అది ఎక్కడిది? ఆ పెన్షన్ అనేది మాది, మా కాంట్రిబ్యూషన్ ద్వారా వచ్చిన పెన్షన్. అది పోనీ అది దాన్ని రివైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి పెన్షనర్స్కు వాళ్ళకు ఇచ్చిన ప్రతిఫలం ఏముంది? మేము 69లో స్టూడెంట్గా ఉన్నప్పటి నుండి కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్లో పాల్గొని రిటైర్ అయినాక కూడా సకల జనుల సమ్మెలో నిరాహార దీక్షలు చేసి ఏదో బంగారు తెలంగాణ వస్తుంది, మా భవితవ్యం బాగుంటుందనే ఉద్దేశంతో మేము పార్టిసిపేట్ అయినా కానీ మాకు ఇప్పటి వరకు నిరాశే. ఎన్నోసార్ల మేము రిప్రజెంటేషన్ను పై లెవెల్కో సీఎం గారికి కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, మన చీఫ్ సెక్రటరీ గారు కానీ, చీఫ్ అడ్వైజర్ కానీ మేము రిప్రజెంటేషన్ జరిగిన అవన్నీ అది ఇప్పటి వరకు చెత్తబుట్టలో పడినాయో లేకపోతే వాటిని పెండింగ్లో పెట్టిలో కానీ ఏమాత్రం ఫలితం మాత్రం మాకు రాలేదు. అలాంటప్పుడు మేము ఏ విధంగా అనుకోవాలి? బంగారు తెలంగాణ చేస్తా అన్నది అది లేదు. బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది. ఇప్పుడు మాటలు ఎక్కువ, పన్నులు తక్కువ. మాట పన్నులు కావట్లేదని కాదు, మాటలు చెప్తున్నారు. అది చెప్పగానే మనం ఏం ఆశిస్తాం, అరే ఇది చెప్తున్నాడు ఇది అవుతుందని చెప్పేసాం. స్మార్ట్ సిటీ అన్నట్టు చెప్పడానికి నేను కూడా చెప్తా నేను ఏదో చేస్తున్నా అని, కానీ నన్ను మా సభ్యులు
మా సభ్యులు ఏమను అనుకోవాలి మా జనరల్ సెక్రటరీ గారు ఇది చేసినలోనే వాళ్ళకు భావన కలగాలి నేనే నేను చేసిన అది చేసిన అని నేను గొప్పలు చెప్పుకోవడం కాదు అలా చెప్పి అట్లా చెప్పుకోవడం వల్ల ప్రజలకు కూడా తిరుగుబాటుదనం వస్తుంది పని చేసి అభివృద్ధి చేస్తే మాత్రం ఈ కొత్త వాళ్ళకు అవకాశం రాకుండా ఈ పార్టీ మనల్ని అభివృద్ధి చేసింది అనేది అభిప్రాయం ప్రజల్లో వచ్చి కొత్త పార్టీకి అవకాశాలు ఇయ్యరు కాకపోతే ఏంటంటే అభివృద్ధి జరిగింది జరగలేదని కాదు వరంగల్ పట్టణానికి అనుకున్నంతగా అభివృద్ధి మాత్రం జరగలేదు చెప్పింది కొండంతలు చేసింది గోరంతలు అనుకోనే కదా టిఆర్ఎస్ కు మనం పట్టం కట్టింది అనుకోనే కదా తెలుగుదేశం అప్పుడు పట్టం కట్టింది అనుకోనే కదా అప్పుడు కాంగ్రెస్ కంటిన్యూగా పాలన చేసింది మరి గత ఎందుకంటే మేము కొత్తగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టిన వాళ్ళం మేము అప్పటి నుండి మేము ఇవన్నీ అనుభవాలు చూస్తున్నాం ఏ పార్టీ ఏ విధంగా చేస్తుందనే అనుభవాలు చూస్తున్నాం కాబట్టి మా అనుభవాలతోనే మీకు ఈ అభిప్రాయం చెప్పడమే తప్ప కొత్త పార్టీకి అవకాశం ఇస్తున్నాం మన అట్లా ఆశతోనే ప్రతి పార్టీకి కొత్త పార్టీకి అవకాశాలు ఇచ్చాం కొత్త నేషనల్ పార్టీకి ఇచ్చాం లోకల్ పార్టీకి ఇచ్చాం అవకాశాలు ఇచ్చాం అదేవిధంగా ఈసారి కూడా ఒక కొత్త పార్టీకి అవకాశం ఇస్తే కొత్త పార్టీ కాదు అది బీజేపీ అనేది మెజారిటీ లేక అది కాలే కానీ ఇక్కడ పరిపాలన కూడా జరిగింది కాబట్టి ఈసారి కూడా ఒకసారి అవకాశం ఇద్దామని నా అభిప్రాయం.